हेलो फ्रेंड्स अंदर एला बहुनारा ने बहुना दुर्गा नवरात्र तुमदव रोजु महिषासुर मर्दिनी अलंकार आ कनक दुर्गा देवी अलंक नवरात्र रोजलू वीडियो पोस्टा कदमी अलागे तुमदव रोजु महिषासुर मर्दिनी अलंकार अम्मवारी पूजने एला वीडियो चूँगी శరణ నవరాత్రుల్లో 9వ రోజు మహర్నవమండి అంటే ఇది ఈ రోజు మహా పర్వదినం అందుకే అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు సింహవాహిని అయిన అమ్మవారు లోకకంటకుడైన మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి లోకాలను కాపాడారండి అనంతరం ఆమె స్వరూపంతో అమ్మ ఇంద్రకీలాద్రిపై స్వయంభూగా వెలిసిందండి నవమి రోజు అమ్మవారు రాక్షస సంహారం చేసినందున ఈ రోజు మహర్నవమిగా పిలుస్తారన్నమాట మహిషాసుర మర్దిని దేవి శరణ నవరాత్రుల్లో సింహవాహనంపైన చేతిలో త్రిశూలం ధరించి మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరిస్తూ ఆ రూపంలో భక్తులకు దర్శనమిస్తుందండి ఆ తల్లి తలచినంతనే సమస్త భయాలను కూడా పోగొట్టి ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించే మహిషాసుర మర్దిని దేవిని దర్శిస్తే సకల భయాలు తొలగిపోతాయండి ఇవాల అమ్మవారికి పసుపు రంగు ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించానండి అలాగే అమ్మవారి ముందు 9 దీపాలనేవి వెలిగించుకున్నాను ఇంకొక పెద్ద ప్రమిదలో 9 ఒత్తులనేవి వేసి అమ్మవారికి నక్షత్ర దీపంతో హారతి అనేది ఇచ్చానండి ఈ రోజు అమ్మవారికి సలివిడి వడపప్పు పానకము చింతపండు పులిహార అనేది నైవేద్యంగా సమర్పించానండి అలాగే అమ్మవారికి చక్కగా దీపాలన్నీ వెలిగించుకొని గంధము ధూపము అన్నీ సమర్పించి అమ్మవారికి కుంకుమ పూజతో మహిషాసుర మర్దిని అష్టోత్తరాలనేవి చదువుకున్నానండి అన్ని దీపాల వెలుగులో అమ్మవారు ఎంతో కలకలలాడుతున్నారండి ఇవాళ అమ్మవారికి ఐగిరినందిని పాట అనేది కూడా పాడుకుంటే చాలా మంచిదండి ఇవాళ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి పానకం అనేది నివేదించాలండి చక్కగా పూజంతా అయ్యాక అమ్మవారికి తాంబూలం అనేది కూడా సమర్పించాలండి ఈ మహిషాసుర మర్దిని అమ్మవారిని మనం చక్కగా స్మరించుకుంటే మనకి భయాలన్నీ తొలగిపోతాయండి అమ్మవారు మనకి ధైర్యం అనేది ప్రసాదిస్తుంది కాబట్టి నవరాత్రుల్లో మహిషాసుర మర్దిని అలంకారం అనేది చాలా విశేషమైన అలంకారం అండి ఇవాళ అమ్మవారిని పూజించినప్పుడు ఎరుపు రంగు పుష్పాలతో గాని లేదా నీలపు రంగు పుష్పాలతో గాని పూజ అనేది చేసుకోవచ్చుండి ఇవాళ నైవేద్యంగా గారెలు గాని లేదా పులిహార గాని అమ్మవారికి సమర్పించొచ్చండి ఇలాగా పూజంతా అయిన తర్వాత అమ్మవారికి మంగళహారతి అనేది మనం ఇవ్వాలండి ఐగిరి నందిని అనే పాట అనేది పాడుకుంటూ అమ్మవారికి మంగళహారతి నీరాజనం అనేది మనం సమర్పించాలండి ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్తిని శైలసుతే అనే శ్లోకాన్ని మనం పాడుతూ అమ్మవారిని ఇవాళ స్మరించాలండి ఈ విధంగా అమ్మవారికి మంగళహారతి నీరాజనం అలాగే పంచవత్తుల హారతి నీరాజనం అనేది సమర్పించాలండి ఈ నవరాత్రులు అన్నీ ఎంత బేగా గడిచిపోయాయనేది మనకే తెలియలేదండి 9 రోజులు 9 అమ్మవారిని పూజ చేసుకునే భాగ్యం అనేది ఈ నవరాత్రుల్లోనే మనకి దక్కుతుందండి రోజుకొక అమ్మవారిని పూజ చేసే అదృష్టం అనేది కూడా ఈ నవరాత్రిలోనే మనకి దొరుకుతుందండి
కాబట్టి ఈ సంవత్సరం ఎవరైనా నవరాత్రులు చేసుకోలేకపోయినా వచ్చే సంవత్సరమన్నా అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి. ఇలాగా ఎంతో చక్కగా మహిషాసుర మర్దిని రూపంలో ఉన్న ఆ దుర్గామాతకు పూజ అనేది చేసుకున్నానండి. ఇన్ని దీపాల మధ్యలో అమ్మవారు ఎంతో కలకలలాడుతున్నారు కదండి. ఈ 9 రోజులు రాక్షస సంహారం చేసి అమ్మవారు విజయం సాధించినందున దశమి రోజు మనం దసరా పండుగ అనేది చేసుకుంటున్నామండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. కీప్ వాచింగ్ అమ్మగారి కుటుంబం. ఉంటానండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.